அவனை கேட்டா நாகாயலங்க கோடூர் மோபி தேவி சொல்லப்பள்ளி ఘంటసాల మండలాల నుంచి వచ్చిన అన్నదమ్ములందరికీ నా వీర మహిళలకి అక్క చెల్లెళ్ళకి ఆడపడుచులకి యువతులకి పెద్దలకి కృష్ణా జిల్లా నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే జనసేన జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులతో పాటు తెలుగుదేశం నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా, తెలుగు తమ్ముళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ జనసేన సభకి మద్దతు తెలుపుతున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న వింటా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు ఈ కురుక్షేత్రం అటు ఇటు తెలుసుకుందాం యుద్ధం మొదలైంది, కురుక్షేత్ర యుద్ధం అని అంటా ఉన్నారు. సంతోషం కాకపోతే వాళ్ళు కౌరవులో పాండవులో వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే నేనైతే వాళ్ళు కౌరవులే అనుకుంటున్నాను. మీరు కురుక్షేత్ర యుద్ధం అన్నారు కాబట్టి మీరు 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి మీరే కౌరవులు నేను అనుకుంటా ఉన్నాను. మరి మీకు కురుక్షేత్రం అనే పదప్రయోగం మీకు నచ్చకపోతే కింగ్ జేమ్స్ బైబిల్లో చెప్పినట్టుగా డేవిడ్ అండ్ గొలాయత్ అనే కథ తెలిసి ఉంటుంది చాలా మందికి. గొలాయత్ అనే ఒక కింగ్ జేమ్స్ బైబిల్లో గొలాయత్ అని ఒక బలవంతుడు ఫిలిస్టైన్ ఆర్మీకి అందరి తరపు నుంచి పోరాటం చేయడానికి ఒక అవకాశం ఇస్తారు. మీరు కనుక మమ్మల్ని జయిస్తే మేము మిమ్మల్ని చంపమని అంత అహంకారంతో కొట్టుకుంటుండవు ఆ ఆర్మీ. వాళ్ళని ఎదుర్కొంది డేవిడ్ అని ఒక 14 ఏళ్ళ కుర్రాడు. వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఆయుధాలు ఉంటే చిన్న ఉండేలు దెబ్బ గొర్రెలు కాపురా కుర్రాడు చిన్న ఒడిసి కర్ర ఉంటుంది కదా ఒడిసేస్తాం తోడేళ్ళు కొట్టడానికి ఒడిసి కొరతో కొట్టి చంపేశాం. సో జగన్ గారు దృష్టిలో చెప్తున్నాను మీకు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం, డేవిడ్ డేవిడ్ అండ్ గొలాయత్ అంటే డేవిడ్ అండ్ గొలాయత్, చాయిస్ మీద. అయితే ఒక్కటి మీరు ఓడిపోవడం ఖాయం, మేము అధికారంలోకి రావడం దానికన్నా డబుల్ ఖాయం. అలాగే మా మెగా డిఎస్సీ ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ అండగా ఉండటం ట్రిపుల్ ఖాయం. ఒకప్పుడు దివిసీమ అవనిగడ్డ ఎక్కడో మూలాన దూరంగా ఇసిరేసి ఉన్నట్టుండే ఈ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రానికి డిఎస్సి ట్రైనింగ్కి అవనిగడ్డ ఆయువు పట్టు,
దాదాపు 80 నుంచి 90 పైగా కేంద్రాలు తెలంగాణలో టీచర్ ఉద్యోగాలు వచ్చినా దట్ అన్నిటికి ఇక్కడ ట్రైనింగ్ ఇక్కడ అలాంటి బలమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నది ఈ రోజున దాదాపు పార్లమెంట్ లో కూడా చెప్తా ఉన్నారు దాదాపు 30,000 పైచిలుకు 50,000 అని చెప్తా ఉన్నారు ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈ రోజున చాలా మంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యి 15,000 దాకా ఫీజులు కట్టి మళ్ళీ ఇక్కడ ఉండి చదువుకోవడానికి మళ్ళీ 7 నుంచి 8,000 మళ్ళీ దానికి అదనంగా ఖర్చు అయ్యి ఈ రోజున డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి రాక ఈ రోజున యువత ఉద్యోగాలు లేవు 2018 నుంచి లేవు ఇదే పెద్ద మనిషి అందరితో తిరిగాడు పాదయాత్ర చేశాడు పాదయాత్రలు ఇవ్వనంటూ వారం లేదు మద్యపాన నిషేధం అమలు దగ్గర నుంచి డిఎస్సి మెగా డిఎస్సి దాకా 2.5 లక్షల ఉద్యోగాలని చెప్పి పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలని చెప్పి ఎస్ఐ ఉద్యోగాలని చెప్పి ఇవన్నీ మాటలతోటి ఇచ్చేయడం తేలిక సో ముఖ్యంగా నాకు ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రత్యేకించి గత దశాబ్దం నుంచి దానికి ముందు 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను దశాబ్దం నుంచి జనసేన పార్టీని నడుపుతా ఉన్నాను మీ ఆశీర్వచనాల వల్ల మీకోసం ఎవరితో పోటీ పడుతున్నాం గులాయిత్ లాంటి జగన్ గారితో పోటీ పడుతున్నాం లక్షల కోట్లు దాడి చేయాలంటే ప్రైవేట్ సైన్యం మన దగ్గరే ఉంటారు చేతిలో మైక్ తప్ప వాళ్ళ దగ్గరైతే బోల్డంది కిరాయి సైన్యం ప్రైవేట్ సైన్యం పాపం పోలీస్ శాఖను కూడా భయపెట్టి మరి మన మీద ఇబ్బంది పెడతా ఉంటారు కదా పోలీస్ శాఖ నేను వారిని చాలా సోదర భావంతో చూస్తాను కాబట్టి వారి భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకునేవాడు నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి నాకు పోలీస్ శాఖ కష్టనష్టాలు బాగా తెలుసున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా చెప్తున్న మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా ఈ నేల అన్నం తిన్నాం ప్రభుత్వ జీతాలతోనే బతికాం మీ రుణం తీర్చుకుంటాం నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తాం ఎక్కువ మాటలు చెప్పలేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం ఎవరైనా మీకు ముఖ్యంగా ఇక్కడున్న యువత మీకు తెలుసు మెగా డిఎస్సి ఇక్కడ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ మీకు తెలుసు ఓటమి ఎలా ఉంటుందో అవకాశం రాకపోతే ఎలా ఉంటుందో మీలాంటి వాళ్ళ కోసం అండగా ఉండటానికి ఇక్కడున్న యువతులకు కానీ మీరందరూ ఒక బంగారు భవిష్యత్తు ఉండాలి అంటే ఈ నేల మనది అనుకునే నాయకులు ముందుకు రావాలి ఆకాంక్షించే ప్రజలు ఎక్కువ రావాలి అలాంటి కోట్లాది మందిలో నేను ఒకని నాకు ఒక నటుడిగా మీరింత అద్భుతమైన ఆదరణ ఇస్తే ఆదరణ కేవలం నా కోసం కాకుండా నా నేల నా మాతృభూమి నా భారతదేశం నా ఆంధ్రప్రదేశ్ నా తెలుగు రాష్ట్రాలు అని చెప్పి నేను జనసేన పార్టీ పెట్టి ఈ 10 సంవత్సరాల్లో చాలా ఒడిదుడుకులు తీసుకున్నాం తక్కువ దెబ్బలేని తినలా ఓటమి చాలా బాధగా ఉంటుంది నిస్సహాయంగా ఉంటుంది ఒంటరిగా ఉంటుంది నాయకులకి చాలా ఒంటరితనం ఉంటుంది ముఖ్యంగా ఆశయాల కోసం నడిపేవాడిని విలువల కోసం నడిపేవాడిని ఇదే మనకి కృష్ణా జిల్లా మనకి బందర్లో మనకి పింగళి వెంకయ్య గారు పుట్టిన నేల ఇది జాతీయ జెండా ఇచ్చిన నేల ఇది జాతీయ జెండా ఇచ్చిన నేల ఇది అలాంటి నేల చాలా పునీతమైన నేల వీళ్ళందరి ఆశయాలతోటి ఏమి ఆశించకుండా మన వంతు కృషి మనం చేద్దాం అధికారం కోసం అరువులు చాచలేదు నేను మీ భవిష్యత్తు బాగుండాలని చాలా ఆశలు ఉన్నాయి నాకు చాలా బెదిరింపులు అనుక్షణం యుద్ధరంగం నుంచి పారిపోమ్మని నువ్వు నిలబడలేవు నీ మీద నమ్మకం లేదు రెండు ఎన్నికలు చూసాం ప్రత్యక్షించి 2014 2019
ఇది మూడో ఎన్నిక నేను మీకు ఈ రోజు మాటిస్తున్నాను 2014 లో కూడా ఆ రోజున జనసేన పార్టీ పెట్టి తెలుగుదేశంకి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను ఈ రోజున నేను వారికి మద్దతు ఇస్తున్నాను రేపు పొద్దున అనుకున్న హామీలు నెరవేర్చకపోతే నేను మీ పక్షం నిలబడతాను తప్ప వేరే ఏ పార్టీ పక్షం నిలబడనని చెప్పాను మనస్ఫూర్తిగా నేను అలాగే నిలబడ్డాను స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు నేను నాకు చాలా గౌరవం ఇచ్చే ప్రధానమంత్రి గారితో కూడా నేను విభేదించాల్సి వచ్చింది అలాగే చాలా అనుభవజ్ఞులు ఆయన దాంట్లో కూడా ముఖ్యంగా రాజధానికి సంబంధించి అది కూడా ప్రత్యేకించి నేను తెలుగుదేశం నాయకులతో విభేదించింది కూడా స్పెషల్ ప్యాకేజ్ గురించి స్పెషల్ స్టేటస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకుండా మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని మీకు ఇబ్బంది పెడతాము దీన్ని సరైనది కాదన్న ఉద్దేశంతో నేను విభేదించాను తప్ప ఇంకే విధంగా నేను విభేదించలేదు అదంతా ఎందుకంటే నేను చెప్తున్నానంటే నేను మీకోసం మాట చెప్తే దానికి నేను నిలబడతాను ఈరోజు నేను కూడా చాలా ప్రత్యేక పరిస్థితుల్లో చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు చీలకూడదు అని చెప్పాను ఓటు చీలకూడదు అంటే నాకేం సరదా కాదు నాకు నన్ను అనుక్షణం గుండెల్లో పెట్టుకునే జన సైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఓటు చీలకూడదు అంటానికి కారణం మనకంటే కూడా మన పార్టీ కంటే కూడా మన నేల చాలా ముఖ్యం మన ఆంధ్రప్రదేశ్ నేల ఓట్లు చీలగొట్టి నేనే కనుక అసెంబ్లీలో కనుక ఉండుంటే ఈరోజు మెగా డిఎస్సి మీరు ఇలా పట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు అంటే ఓట్లు చీలిపోయి ఎక్కడైతే పోరాడాలో ఆ పోరాటాలు అసెంబ్లీలో చేయకుండా ఇక్కడికి వచ్చి ఒక 5 సంవత్సరాలు విలువైన కాలం పోతుంది జగన్కి ఒక 5 సంవత్సరాలు 2014లో ముఖ్యమంత్రి కాలేదని చెప్పే నా మీద ఇంత కోపం ఉంటుంది మీకు విలువైన దశాబ్దం కాలం పోయింది మీకు ప్రతి యువకుడికి 5000 ఏజ్ బార్ అయిపోతూ ఉంటుంది అవకాశాలు కోల్పోతూ ఉంటాయి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి దాదాపు ఇంతకుముందు వాత మనకి రాత పరీక్షలు అన్నీ ఉండి ముందుకి ఫిట్నెస్ పరీక్షలు తర్వాత రాత పరీక్షలు ఉండే ఈసారి పరీక్షలు పెట్టి 8 ప్రశ్నలు తప్పుండి సరిగ్గా లేదు వాటికి అదనంగా మార్కులు చేయమని హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజుకి దాని మీద ఎవరు స్పందించలేదు అలాగే ఫిట్నెస్ టెస్టులు మాకు 15 రోజుల్లోనే పెట్టారు కనీసం మాకు 2 నెలలు ఉండాలని చెప్పి అడుగుతూ ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్స్కి వెళ్తున్న యువత వీటి గురించి మాట్లాడడానికి దురదృష్టవశాత్తు నేను అసెంబ్లీలో లేను దేనికంటే మన ఓట్లు చీలగొట్టేశాం ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పాను వైసీపీ పతనం మొదలయ్యింది మీకు ద్రోహం చేశారు యువతకి ద్రోహం చేశారు 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనని చెప్పి మెగా డిఎస్సి మీకు టీచర్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు ఆ తప్పులు జరగనివ్వం వాళ్ళని అధికారంలోంచి కిందకి దించటమే జనసేన లక్ష్యం సుపరిపాలన కొత్త ప్రభుత్వం జనసేన తెలుగుదేశంతో ప్రభుత్వమే ఉంటుంది కొత్త రాబోయే ప్రభుత్వం ఎందుకంటే ఓట్లు చీలిపోయి ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ తప్పు చేయరు తప్పు చేయకూడదు కూడా ఇంకా మీరు ఒక్క అవకాశం ఇస్తే మీరు ఒక్క అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని ఏ స్థాయికి పట్టుకెళ్ళిపోయారో తెలుసు ఇంతమంది యువతీ యువకులు ఉన్నారు మీకు ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి మరి డబ్బు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు మరి వాళ్ళు చెప్పే అభివృద్ధి ఒకటే కనిపిస్తా ఉంది దున్నపో తీనిందండి అని చెప్పి మరచంపు తీసుకురండి జున్నుపాలు బితుకుదాం అన్నట్టు ఇట్లా ఉంది వాళ్ళు చెప్పే అభివృద్ధి మాకైతే కనిపించట్లా లేదండి ఇంతమంది ఈ రోజున జనసేన సభకి రారు నిజంగా ఒకటే దీనికి సిగ్నల్ దీనికి నిజంగా
YCP ప్రభుత్వం అద్భుతంగా ఉండుంటే ఈ రోజున వారాహి నాలుగో విడత యాత్రకి మొదటి నుంచి ఇది నాలుగో విడత యాత్రకి ఇంత అశేష జనస్పందన ఉండదు. నిజంగా జగన్ అద్భుతమైన పాలకుడు అయితే నాకు ఇలా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. నాకు ఉన్న బాధల్లో ప్రతి రాజకీయ వాళ్ళు వచ్చి జగన్ లాంటి వాడు కొత్త తరం నాయకుడు కూడా వచ్చి ఇంకా మేము ఇసుక నమ్మేసుకుంటాం. మొన్న మధ్యన ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు నోటి దాకా వచ్చింది చెప్పాలి ఈ వ్యక్తికి ఇంకెంత ఎంత డబ్బులు అవసరం సార్ అని. వాళ్ళ నాన్నగారి హయాంలో వాళ్ళు చెప్పడం 100 కోట్లను అవన్నీ పక్కన పెట్టి అట్లీస్ట్ రూల్ ప్రూవ్ అయింది దాదాపు ఒక 14,000-18,000 కోట్లు ప్రూవ్ అయింది. ఎంత డబ్బు కావాలి వీళ్ళకి? నోటి దాకా వచ్చి ప్రధానమంత్రి గారు చెప్దాం అనుకున్నా, నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. ఈ దేశ ప్రధానమంత్రి గారికి జగన్ గురించి తెలియదా? తెలుసు. కానీ ఫెడరల్ స్ట్రక్చర్లో ప్రజా ఆమోదంతో ఎందుకైన ప్రభుత్వాన్ని గౌరవించి తీరాలి కేంద్ర ప్రభుత్వం కూడా. అందుకని నాకు చెప్పడానికి ఇబ్బంది వేసినా కనిపించింది నాకు. కానీ అలాగే నాకు అనిపించింది నా సినిమాలు ఆపేసినప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లా? మీ దగ్గర డబ్బులు ఉండకూడదు. నా సినిమాలు ఎందుకు ఆపేయాలి? 5 రూపాయలు టికెట్లు పెట్టి ఎందుకు చేయాలంటే పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉండకూడదు, పార్టీని నడపకూడదు. నాకు ఓకే అది. ఇన్ని సమస్యలున్నా ప్రధానమంత్రి గారు తెలిసి కూడా కేంద్ర నాయకత్వంలో నాకు తెలిసి కూడా ఒక్క మాట మీరు జగన్కి చెప్పండి అని నేను ఏ రోజు కూడా అడగల. నాకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు ఆత్మగౌరవం ఉంది, నేను తగ్గనట్లు. నా నేల ఇది, మా నేల ఇది. మా నేలలో మేమే పోరాడతాం, దేహీన ఎవరిని అడగం. తెలంగాణ నుంచి మొన్న మంగళగిరి నా సభలో ఉన్నాయని చెప్పి వస్తా ఉంటే దారిలో ఆపేశారు. 2,000 మంది పోలీసులను పెట్టారు. నేను వారిని ఒకటే అడిగాను, ఏ బేసిస్లో మీరు ఆపుతారని. అరే నేను బాపట్లో పుట్టినోండి, గుంటూరు జిల్లాలో పుట్టినోండి నేను. నా నేలకి నేను వెళ్తుంటే మీరెవరే ఆపడానికని అడిగాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం ప్రజాస్వామ్యాన్ని మనం గుర్తించకపోతే, ప్రజాస్వామ్యం తాలూకు బలాన్ని మనం గుర్తించకపోతే మనం బలహీనులుగానే ఉండిపోతాం. మీరు పింగళ వెంకయ్య గారిని గుర్తుపెట్టుకోండి, ఆకలితో అలమటించి చనిపోయాడు. ఈ నేల పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితం. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎంత కష్టపడాలి, ఎంతమంది త్యాగజనులు మన కోసం వదిలేస్తే ప్రాణాలు మనం ఈ రోజున మనకి ఈ రోజున స్వేచ్ఛ అనుభవిస్తున్నాం. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లలేకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, ఇంకా నువ్వు బానిసగానే ఉండడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావో పవిత్ర రక్తానికి అని చెప్పి శేషేంద్ర గారు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోండి. అంటే మనం ఇంకా బానిసగానే ఉంటాం, అధికారంలో ఉన్నవాడు అని మన బాస్ లాగా. ప్రజలే ప్రభువులు, మీరే బలవంతులు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో మీరే బలవంతులు, మీ హక్కు ఇది. మన రక్తంతో రాసిచ్చిన అధికారమే మనకి వృత్తాడై కూర్చుందని శేషేంద్ర గారు చెప్పినట్టుగా మన రక్తంతో రాసిచ్చాం వాళ్ళ అధికారానికి. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం నచ్చకపోతే ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరసన చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మనకి. ముఖ్యంగా నిరుద్యోగులకు చెప్తున్నాను ఈ రోజున, మెగా డిఎస్సి నిరుద్యోగులకి నేను మీ పక్షాన నిలబడతాను. మేము రేపొద్దున 2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే, జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వమే. ఎందుకంటే నేను నా నేల కోసం, మన నేల కోసం నేను ఇన్ని పోరాటాలకైనా ఇన్ని త్యాగాలకైనా సిద్ధం. జగన్ లాగా డబ్బు పేరుకుపోయి అధికార మదంతో వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు బాగా తెలుసు. నేను ఎంత ఆశయాలతో ఉంటానో ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రాక్టికల్ రాజకీయం చేయగలను నేను. కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర
ఓట్లు కొనడానికి డబ్బులు లేవు నా దగ్గర. ఈసారి మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం ఒకసారి ఆలోచించండి. 500కి 1000రూపాయలకి 2000కి మనం ఓట్లు కొనేస్తే తీసుకుంటే మనకు నైతిక బలం పోదు. మీరు గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్లో దశాబ్దంన్నర అయింది నేను వచ్చి, నాలాంటి వాడు ఒక 151 మంది సభ్యులున్నా, 100 కోట్ల పైచిలుకు ఉన్న ఒక వ్యక్తితోటి, 3 తరాలుగా రాజకీయం చేస్తున్న ఒక కుటుంబంతో, వేలాది మంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒక వ్యక్తితోటి, అనుభవజ్ఞులను కూడా కటకటాల్లో పెట్టగలిగే అంత బలం ఉన్నవాడితోటి పవన్ కళ్యాణ్ ఒక్కడు పెట్టుకోగలుగుతున్నాడంటే ఇది ధైర్యం సాహసం కాదు, నా నైతిక బలం, నా దేశం మీద నాకున్న గౌరవం, నా సమాజం మీద నాకున్న భక్తి. దీనికోసం నేను సర్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అంటే నైతికంగా మీరు బలంగా ఉన్నప్పుడు వీళ్ళంతా కూర్చోబెట్టి నువ్వు డబ్బులు తీసుకున్నావని, నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు ప్యాకేజీలు తీసుకున్నావు అని మాట్లాడుతూ ఉంటే ఆ సన్నాసులకి నేనేం చెప్పను, నాకు డబ్బు అవసరం లేదురా. అలా డబ్బుంటే, అంత డబ్బు మీదే వ్యామోహం ఉండుంటే, మాదాపూర్లో నాకు 1 కోటి రూపాయలు సంపాదన ఉన్నప్పుడు 5 లక్షల 10 లక్షల ఎకరం, అలాంటి నేను 10 ఎకరాలు కన్నా కొనిపెట్టుకుని ఉంటే, కోట్లలో నాకు రెమ్యునరేషన్ ఉన్నప్పుడు 5 లక్షల 10 లక్షలు 10 ఎకరాలు పెట్టుకుంటే ఈ రోజున అది అదే ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఆస్తుండేది. నాకు నేల మీద, డబ్బు మీద మమకారం లేదు. నాకు మీరు బాగుండాలని చెప్పి ఆపేక్ష ఉంది, మీరు బాగుండాలని చెప్పి నాకు ఆశయం ఉంది, కానీ నాకు నిజంగా నేల సమగ్రత పోకూడదు. నేను వీటి మీద దృష్టి పెట్టాను తప్ప డబ్బు మీద దృష్టి పెట్టలేదు. నేను సన్నాసులందరూ పాపం వైసీపీ సన్నాసులందరూ మాట్లాడుతూ నేను డబ్బు తీసుకున్నానని చెప్పి పచ్చకామెల్లోడికి లోకమంతా పచ్చకు కనిపిస్తుంది. ప్రతిదానికి ఇక్కడ చిన్నపాటి కాంట్రాక్టులకు కూడా, రోడ్డు కాంట్రాక్టులకు కూడా, మీరు బ్రిడ్జి కాంట్రాక్టులకి మీరు 40% షేర్లు అడుగుతూ ఉంటే మీకు అవసరమేమో డబ్బులు, నాకు అవసరం లేదు. నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, డబ్బు తీసుకునే అలవాటు లేదు. కాబట్టి 151 మంది ఎమ్మెల్యేలతోటి, 30 మంది ఎంపీలతో ఉన్న, 100 కోట్లు ఉన్న జగన్ తోటి గొడవ పెట్టుకోవడానికి నా నైతిక బలమే నాకు వెన్నెముక. అలాంటి నేను మీకు మాటిస్తున్నాను ఉపాధి అవకాశాల కోసం కానీ, ఎందుకంటే ఇది ఒక్కళ్ళు చేయగలిగేది కదా రాజకీయం. ఈ రోజున చాలా క్లిష్టం అయిపోయింది. ఎన్టీ రామారావు గారు వచ్చిన సమయంలో 80వ దశకంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున ఇన్ని పార్టీలు లేవు, ఆ రోజున ఇంటర్నెట్ లేవు, సెల్ ఫోన్ లేవు, ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండేది. దానికి ప్రత్యామ్నాయంగా ఆ రోజున తెలుగుదేశం వచ్చింది. చాలామంది అధికారానికి దూరంగా ఉన్న బీసీ కులాల దగ్గర నుంచి, అప్పుడు దాకా రాజకీయం అలవాట్లు లేని కొత్త కుటుంబాల దగ్గర నుంచి వీళ్ళందరూ బయటకు వచ్చారు, తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఈ రోజున ఎన్టీ రామారావు కుదిరినట్టుగా మిగతా ఎవరికి కుదరదా, అది నాకు చాలా చాలా అవగాహన ఉంది. నాకు నేను పెట్టుకున్నది ఏంటంటే 2 దశాబ్దాలు పనిచేస్తాను. 2 దశాబ్దాల్లో కొద్దిమంది జీవితంలో ఉన్నా సరే వెలుగు నింపితే అది నాకు చాలా అదృష్టం అనుకున్నాను. ఈ ప్రాసెస్లో ఒకవేళ నాకు ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వచ్చినా, దానికి మించిన స్థానం వచ్చినా కానీ స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాటిలో నాకేం కాకపోతే నేను వాటి కోసం వెంపటలాడను. నేను వెంపటలాడేది మీ భవిష్యత్తు కోసం నేను తపన పడతాను. నేను ఆడబిడ్డల క్షేమం కోసం తపన పడతాను. ఆడబిడ్డలకి 10 మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని కోరుకుంటాను. నేను ఇలా నేను కోరుకుంటాను. మీరు మనకి మజనామా పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారు ఒక డేటా నా దగ్గర దృష్టికి పట్టుకొచ్చారు. ది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది సెప్టెంబర్లో దాన్ని రిలీజ్ చేశారు. దాదాపు 15,004 ఈ గ్రామ సచివాలయాల్లో, 13,676 సచివాలయాల్లో విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ వాళ్ళ సెక్రటరీస్ ద్వారా సర్వే చేయిస్తే స్కూల్స్ గురించి, వీటన్నిటి గురించి,
Andhra Pradesh nunchi 317,259 kutumbalu ikkadi nunchi valasa vellipoyayi. Adi mukhyanga Kurnool jilla nunchi, Turpu Godavari jilla nunchi, Meeta jilla nunchi kuda. Achyadhikam ee rendu jillalu nunchi vellipoyayi. Alage ee rojuna kurchobetti అమ్మఒడి నాన్నఒడి ఇవన్నీ చెప్పే మహాన్ భావుడు చిన్నపిల్లలకు అద్భుతమైన చదువు ఇస్తాను బైజూస్ అని చెప్తాను చెప్పి బత్తాయి జ్యూస్ పిండినట్టుగా దాన్ని పిండేశారు బైజూస్ ని విద్యార్థులకి మేము అపురూపంగా ఇస్తాం అక్కుని చేర్చుకుంటాం అని చెప్పి 388,388,000 విద్యార్థులు స్కూళ్ళలో చెల్లిపోయారు. They are dropouts, government schools nunchi. Chala vichitram, chala badhakaram vishayam entante, 5 nunchi 18 ella vayasulo 62,754 mandi pillalu chanipoyaru. 62,754 mandi pillalu chanipoyaru. Idi malla mem adigite ratriki ratri CM office oka pasaleni samadhanam chepparu gaani ఈ రోజున నేను వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు చేసిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే నిజమా కాదా? దీని మీద మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దీని మీద 62,754 పిల్లలు చనిపోయారా లేదా దీని మీద కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మన వాలంటీర్స్ లాగే మీరు వాలంటీర్స్ అప్పుడు నన్ను తిట్టారు కదా, ఆంధ్ర రాష్ట్రం నుంచి 31,000 పైచిలకు ఆడపిల్లలు మిస్ అయిపోయిన ఆ రోజున తిట్టారు కదా అందరూ. మరి మీకే తెలిసింది కదా పార్లమెంట్ లో సాక్షాత్ కేంద్ర శాఖ సహాయ మంత్రి చెప్పింది. అలాగే ఇది కూడా అడుగుతా ఉన్నాం, ఇన్ని వేల మంది పిల్లలు ఎలా చచ్చిపోయారు, దీనికి మీ బాధ్యత ఏంటి, మీ ఎవరు ఎందుకు కారణాలు, దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ప్రతిసారి మీటింగ్ అనగానే ఓ గంపెడు పేపర్లు పట్టుకొస్తాం, ఓ గంపెడు పేపర్లు దానికి చదవాల్సి వస్తుంది. జగన్ హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పుడు పనులు చేసిందంటే చదివి చదివి గడ్డం కూడా నేర్చిపోతా ఉంది, జుట్టు కూడా ఊడిపోతుంది ఈ మధ్యన, అది కష్టం. ఉదాహరణకి మనకి రైతు, మనకు అన్నం పెట్టే రైతు ముఖ్యంగా దివిసీమ రైతాంగంలో ముఖ్యంగా అవనగడ్డ నియోజకవర్గం, ఇది వ్యవసాయాధారిత ప్రాంతం. ఇది ఈ ఖరీఫ్ పంటలో ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి అవనగడ్డ నాగాయలంక కోడూరు మండలాల్లో ఈ కేఈబీసీ కెనల్ కృష్ణా ఈస్టర్న్ బ్రాంచ్ కెనాల్కి దాదాపు ఈ పట్టిసీమ నుంచి నీళ్లు వచ్చాయి ఇదివరకు. ఉదాహరణకి ఈ అశ్వరావుపాలు గ్రామానికి చెందిన 72,500 ఎకరాలకి ఈ ఆయకట్ నుంచి నీళ్లు రావాలి, దాదాపు 900 క్యూసెక్కులు నీరు అవసరమైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఇస్తుంది 350 నుంచి 400 వరకు, అది కూడా దఫాల వారీగా విడుదల చేయటం. మనకి ఈ ప్రాసెస్లు ఏమైపోతుందంటే ఒకరికి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామానికి ఇచ్చే ప్రాసెస్లో వీళ్ళకి వచ్చినప్పుడు నెక్స్ట్ తడి పెట్టాల్సిన టైంలో రాకపోగా నీళ్లు రాకపోవడం వల్ల పంట ఎండిపోతూ ఉంది. దీని గురించి ఒక్క మంత్రి కూడా దీని గురించి మాట్లాడలా. నేనే కనుక అసెంబ్లీలో కనుక ఉండుంటే రైతాంగం కోసం నివర్ తుఫాన్ అప్పుడు ఎలా వచ్చామో అంత బలంగా ప్రశ్నించేవాడిని రైతాంగాన్ని కోసం. ఈసారి అవనగడ్డ రైతాంగాన్ని, ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం. నాకు రైతాంగం మీద, నాకు అన్నం పెట్టిన రైతు మీద అమితమైన గౌరవం నాకు. అందుకని నా సొంత డబ్బులు కౌలు రైతులకి ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చొప్పున ఇచ్చాం మేము. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే నేను రైతాంగం కోసం మీకు అండగా ఉండేలాగా మీరు ఈసారి వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం
ఈ అలయన్స్ కి మీరు నిలబడాలని మనస్ఫూర్తిగా ఎందుకంటే మీకోసం కొద్ది మందికి ఇబ్బంది ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన ఇబ్బంది ఉంటే నేను మీకు హామీ ఇస్తున్నాను నేను ఒకసారి మాట ఇచ్చానంటే నేను నిలబడతాను ప్రాణం పోవాలి నాకంటే డిఎస్సి నిరుద్యోగులు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి నిరుద్యోగులు ఇచ్చిన మీ వినతి పత్రం నేను తీసుకున్నాను. దీన్ని దాదాపు 50,000 ఉద్యోగాలు మీకు రావాల్సింది. దీని గురించి తీసుకున్నాను. ప్రత్యేకించి జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన రోజున నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ ఇష్యూ నేను అడ్రస్ చేస్తాను. నేను కోరుకునేదల్లా లాస్ట్ టైం యువత గుడ్డిగా జగన్ ని నమ్మి మీరు ఓటేశారు. మీరు ఏం జరిగిందో మీకు తెలుసు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగులను మోసం చేశారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మహిళల్ని మోసం చేశారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేశారు. నేను మీకు మాట ఇస్తున్నా, నేను అద్భుతాలు సృష్టించను కానీ మీకు సమస్య ఉంటే మీరు నా దగ్గరికి వచ్చి చెప్పుకొని అవకాశాలు లేకపోతే అవకాశాలు కల్పించే దిశగా, ఇక్కడ నాకు డబ్బు అవసరం లేదు, నేను కూర్చొని 10 మందికి అవకాశాలు ఇచ్చే విధిగా నేను పనిచేస్తాను మీకోసం. ఎందుకంటే నాకు తెలుసు ముఖ్యంగా యువతలో ఒక 18-20 ఏళ్ళు దాటిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఏదైనా చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటాం కానీ మనం ప్రతిసారి తల్లిదండ్రులు తీసుకోవడం ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. నాకు కూడా ఒక వయసు వచ్చే వరకు నాకు డబ్బులు సంపాదించిన నాకు తెలియదు. తిని తిమ్మరాజులా ఇంట్లో కూర్చునేవాడిని. కానీ నాకు అనిపించేది ఒక నాకు ఏదైనా పని ఉంటే నాకు తెలుసు పని కావాలని కోరుకునేవాడిని. నాకు ఇంట్లో అటు ఇటు ఇబ్బంది లేక నేను మీ అంత గొప్పగా చదువుకోలేదు నేను. కానీ నేను కోరుకుంది కనీసం నా జీవితం ఆశయంతో ఒక 5,000 రూపాయలు ఉద్యోగం సంపాదించాను. ప్రతిసారి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తా ఉంటే మా నాన్న అంటా ఉండేవాడు. నేను కానిస్టేబుల్గా ఉండి పోలీస్ శాఖ నుంచి అబ్కారీ శాఖకి వెళ్ళిపోయాను, ఏఈఎస్గా రిటైర్ అయ్యాను. నువ్వు కనీసం డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐగా స్టార్ట్ చేస్తే కొంచెం పెద్ద ప్రమోషన్ వస్తారు నాకంటే. అంటే మాకు అలాంటి కుటుంబాల నుంచి వచ్చినవాం మేము. సో నాకు నిరుద్యోగం తాలూకు కష్టం నాకు బాగా తెలుసు. సో అందుకని చెప్తున్నా, ఒక రైతు కష్టం ఎలా తెలుసో, ఒక నిరుద్యోగుల కష్టం ఎలా తెలుసో నేను అందుకు మీ బాధనాన్ని అర్థం చేసుకోగలను. మీరు నన్ను కూడా ఎందుకు నమ్మాలని మీరు నేను అడుగుతున్నా. మీరు 10 సంవత్సరాలు నన్ను చూశారు కదా, నేను ఎక్కడికి పారిపోలేదు కదా. ఇంత పెద్ద స్టార్డమ్ ఉండి కర్ణాటకకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, ఇంత ఆశేష ప్రజాభిమానం ఉండి ఒక ఓటమిని తీసుకోవాలి అంటే, కనీసం నేను కూడా గెలవలేని ఒక ఓటమిని తీసుకొని నిలబడి ఉన్నానంటే నాకు నా నేల మీద ఉన్న నాకు ప్రేమ, నాకు మీ మీద ఉన్న ప్రేమ నన్ను నిలబెట్టింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈసారి జనసేన తెలుగుదేశం వైపు చూడండి. ఇది నేను మిమ్మల్ని ఆలోచించండి, డిస్కషన్స్ పెట్టండి, మాట్లాడుకోండి. నేను నీకు నిలబడతాను అని మీకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నప్పుడు, ఎందుకంటే ఇంకొకసారి కనుక మీరు వైసీపీకి కనుక ఓటేస్తే అది మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే నిర్ణయించుకోండి. అందుకని మీరు చాలా మీ భవిష్యత్తు ఇది విలువైన మీ కాలం. జగన్కి 5 సంవత్సరాలు అధికారం లేకపోతే ఏమవ్వదు. మీకు 5 సంవత్సరాలు సరైన ఉద్యోగం లేకపోతే మీరేం చేస్తున్నారు? డిఎస్సీ నిరుద్యోగులు మీరేం చేస్తున్నారు? ఎంతమంది మీరు కూలీకి వెళ్తారు చెప్పండి? ఎంతమంది ఏదో ఒకటి టెంపరీ ఉద్యోగాలు, అసలు డిఎస్సీ ఉద్యోగాలు కాకుండా ఎన్ని డబ్బు సంపాదనకి ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు? అలాంటి పరిస్థితులు రాకుండా అట్లీస్ట్ మీకు ఒక ఎలవెన్షన్ వచ్చేలా బాధ్యత నేను తీసుకుంటాను దాని గురించి. నిరుద్యోగులు ఇది 60% అవనగిడ్డ, కృష్ణానది పరివాహక ప్రాంతం. మొట్టమొదటిసారిగా ఇక్కడ నేను
జనవాణి కార్యక్రమం చేసినప్పుడు కృష్ణా జిల్లాలో నా దృష్టికి ఎక్కడో శ్రీకాకుళంలో అక్కడ ఉండే ఉద్దానం కిడ్నీ వ్యాధులు ఇక్కడ ఉంటాయని అంటానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. జాతీయ జల జీవన్ మిషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాదాపు కృష్ణా జిల్లాలోనే 4.5 లక్షల మంది ఇళ్లలో వాటర్ ట్యాప్ కనెక్షన్స్ లేవు, అలాగే 86 ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ కృష్ణా జిల్లాలో. దానివల్ల స్కిన్ డిసీజెస్ కానీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బోన్ డిజార్డర్ ఇష్యూస్ కానీ అట్లా అయిపోయినాయి. తాగునీటికి కూడా ఇంత సమస్య వచ్చేసింది ఇంత కృష్ణా నది పరివాహక ప్రాంతం పెట్టుకొని. వీటి గురించి ఏదైనా మాట్లాడదామంటే వైసీపీ నాయకులు నన్ను తిట్టడం తప్ప, నన్ను నా వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని తిట్టడం తప్ప ఒక్క సమస్యని మాట్లాడు. ఇది ఈ తిట్లని దేనికి తింటున్నారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను కూడా వెళ్ళి జగన్కి నమస్కారం సార్, నాకు నా పేరు పవన్ కళ్యాణ్ అండి, నా సినిమా రిలీజ్ చేసేయండి. జగన్ చాలా సంతోషిస్తాడు. పవన్ కళ్యాణ్ లాంటి వాడిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టాను నుంచోబెట్టాను అనుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఇంకో పొగరు ఉంటుంది కదా. తండ్రి ముఖ్యమంత్రి కాదు కదా, పవన్ కళ్యాణ్ తండ్రి కానిస్టేబుల్. కానిస్టేబుల్ కొడుకు నుంచి ఈ స్థాయికి వచ్చినప్పుడు వాడు కష్టం మీద వచ్చిన ఒక ఆత్మగౌరవం ఉంటుంది. నేను సరదాగా పొగరంటున్నాను కానీ ఆత్మగౌరవం ఉంటుంది. అంతటి ఆత్మగౌరవంలో నేను నా సినిమా లాపితే ఆపుకుంటూ పో, నా డబ్బులు వదిలేస్తే ఆపేసుకో, నువ్వేం చేయగలవు నువ్వు నన్ను అంటే. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంత ఒత్తిడి తీసుకోగలను, ఇంత ఒత్తిడి విలవిల్లాడిపోతారు, నా మీద కేసులు పెడతామంటున్నారు. ఇప్పుడు విలేజ్ ఇది మనకి వాలంటీర్స్ మీద నా కేసు పెడతారంట నా మీద. జగన్కే చెప్తున్నాను సంతోషంగా కేసు పెట్టుకో జగన్, అది నాకు ఓకే. తప్పు జరుగుతున్నప్పుడు జగన్, తప్పు జరుగుతున్నప్పుడు మేము కామ్గా ఉండేవాళ్ళం కాదు. మేము భగత్ సింగ్ వారసులం. 2014లో ఒకటే మాట చెప్పి ఇప్పటికి అదే మాట చెప్తున్నాను. భగత్ సింగ్ వారసులం, పింగళి వెంకయ్య వారసులం మేము. మా దెబ్బ నువ్వు ఎందుకంటే ఇప్పుడు దాకా రాజకీయ నాయకులతో పెట్టుకున్నావు. ఇప్పుడు దాకా దేశాన్ని ప్రేమించే దేశభక్తి గలవాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది చూపిస్తాను నీకు. ఇక్కడ అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల అడ్డగోలుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో అడ్డగోలుగా ఇసుకలు తవ్వేయడం వల్ల ఒక ట్రక్కుకి 40 ట్రక్కుల్లో వాల్యూ ఉన్న ఇసుక తీసేసి అడ్డగోలుగా తవ్వేసి అడ్డగోలుగా సంపాదిస్తూ ఉన్నారు వీళ్ళు. ఒకవైపు లిక్కర్ మాఫియా ఈ ఇసుక తీసేసి దాదాపు 76 మంది ప్రాణాలు కోల్పోయారు. 76 మంది ఒక్క ఈ ప్రాంతంలోనే, అంటే తవ్వాల్సిన చోట కానీ తవ్వాల్సిన దానికంటే ఎక్కువ తవ్వేస్తే ఎక్కువ ముని మనకి ఇసుక పోయి కోతకు గురయ్యి దిడిలో గబుక్కుని లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. పాపం అక్కడి దాకా లోతు ఉండదని చెప్పి దీని గురించి మాట్లాడడానికి సంఖ్యాబలం ఉంటే తప్ప ఏం చేయలేవు. సో ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం తప్ప నిజంగా అసెంబ్లీలో కనుక ఉండుంటే పరిస్థితి చాలా వేరుగా ఉండేది. ఆపితే నేను ఒక్కని చాలు నేను ఎదుర్కోవడానికి వెళ్ళను, నన్ను ఒక్కని కూడా గెలిపించలేకపోయింది రాష్ట్రం. కాకపోతే దేవుడు మనకి నుదుటి మీద ఏం రాయాలా మనకి దాని ప్రకారం జరుగుద్ది, అందుకని అది జరిగింది అనుకుంటున్నా. ఈసారి నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటుంది, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం సరైన వ్యక్తులకి మీరు నిలబడకపోతే మటుకు ఈసారి తప్పు జరిగితే మటుకు ఇంక మీరు తరం కోలుకోలేదు. కనీసం ఒక 20 సంవత్సరాలు పడుతుంది. నేనైతే పారిపోను, ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉంటాను. నేను పారిపోను ఇక్కడే ఉంటాను. మీ కూతవేట దూరం కరెక్ట్గా మంగళగిరి, మీరు కరెక్ట్గా 1.5 గంట 60-70 కిలోమీటర్లు వస్తే నేను మంగళగిరిలో ఉంటాను 1.5 గంటలో. నేను ఎక్కడికి వెళ్ళను, ఆంధ్రప్రదేశ్లో నివాస స్థానం ఉన్నది.
జగన్ ని కూడా ప్రజలు ఈజీగా నమ్మల 10 సంవత్సరాలు తిరిగాడు రోడ్ల మీద తిరిగాడు ముద్దులు చేశాడు పాప మురిపం పెట్టాడు మురిపం చేశాడు ఈ రోజు అయితే పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు కానీ పాప పెద్ద మనిషి ఆ రోజు తను పాప రోడ్ల మీద నడిచాడు ప్రజలేం గుడ్డికే నమ్మల 10 సంవత్సరాలు చూసిన తర్వాత అతను నమ్మారు అందుకని దేవుడని ముఖ్య 2019 లో దయమై పట్టి పీడిస్తున్నాడు రాష్ట్రాన్ని అలాగే మీరు సరైన ఎమ్మెల్యేని ఎన్నుకోకపోతే ఏమైపోతుందంటే ముఖ్యంగా మీరు యువత మీకు ఎన్ని పాఠాలు ఉంటాయి మీది మీకు క్రైమ్లో చిన్న పోలీస్ కేసులో మీకు ఉద్యోగాలు రావు ఏదైనా చిన్నపాటి కేసు ఉంటే మీకు పాస్పోర్ట్లు రావు కానీ మన ఎమ్మెల్యేలు వచ్చి మీరు ఒక చిన్న దురుసుకు ఒక మాట మాట్లాడితే ఉదాహరణకు ఒక అభిప్రాయం తెలియజేసే యూట్యూబర్స్ని కూడా ఈ మధ్యన ముగ్గురు యూట్యూబర్స్ని పట్టుకొచ్చారు మా జనసేనకు అండగా ఉన్న యూట్యూబర్స్ని అంటే ఎవరు ఎదురు మాట్లాడకూడదు ఈ ప్రభుత్వానికి అరే ఇది ప్రజాస్వామ్యం అయ్యా మాకు అభిప్రాయం ఉంటుంది మీ ఇష్టానికి నోటుకొచ్చి మాట్లాడాయిచ్చే ఆంజనేయ ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతే ఆంజనేయ స్వామికి పోయేదేమి లేదనే నోటు దురుస్తూ మాకేం లేదే మేము చాలా బాధ్యతగా మాట్లాడతామే కనకదుర్గ ఆలయం మీద రథం దగ్గర ఉన్న వెండిసింహాలు పోతే ఏంటి వాటిని అమ్మేసి మేము మేడలు మిల్లులు కట్టుకుంటామని చెప్పి అంటే నోటు దురుస్తూ మేమే మాట్లాడలేదే మీరు మాట్లాడాయిచ్చే మీ అభిప్రాయాలు చెప్పడం చెప్పకూడదా మేము ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి సమిష్టిగానే ఎదుర్కోవాలి ఖచ్చితంగా మీరు పింగళి వెంకయ్య పుట్టిన నేలలో ఎలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు అవుతారో మీరు చూస్తూ ఉన్నారు ఎలా మాట్లాడతారు వైసీపీ ఎమ్మెల్యేలు దేవుడు లేని ఊళ్ళో అంట మంచం కూడే పోతురాజు విలువలు పడిపోయి పడిపోయి నోరేసుకొని పడిపోయేవాడు గొప్ప ఎమ్మెల్యే అయిపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి సంబంధించి నాకు మీ కష్టం గురించి రాయలసీమ చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన గోపిని కరుణాకర్ గారు రాసిన ఒక చిన్న కవితా పంక్తులు గుర్తొచ్చినాయి సేద్యం జూదమైపోయింది అమ్మ మెడలోని తాళిపట్టు పసుపు కొమ్మైంది నీ చెల్లి చెవిలోని కమ్మలు జొన్న బెండులయ్యే నీ తమ్ముడు బడి మానేసి ఇటుకల బట్టీలో కాలిని ఇటుకైనాడు నువ్వేమో హోటల్లో ఎంగిలాకైనావు 10 మందికి పట్టెడు అన్నం పెట్టే నీ తాత బస్ స్టాండ్లో బిచ్చగాడైనాడని అంటే చిన్నప్ప ఎంత వేదంతో రాసిన ఈ కవిత్వం ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి కౌలు రైతులకు ఈ రోజున ఇదివరకు 12 బస్తాలుంటాయి మనకి ఈ మన ఏరి మన అవనిగడ్డ నియోజకవర్గంలో 12 బస్తాలు వచ్చి కౌలుకి ఇస్తే ఈ రోజున 3వ వంతు అంటే కనీసం 3 బస్తాలు 4 బస్తాలు కౌలు పడిపోయింది అంత కష్టాలు ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన అవనిగడ్డ జిల్లాలో రైతాంగం మీ అందరికీ నిలబడాలి అంటే మీకు చాలా సుస్థిరమైన ప్రభుత్వం కావాలి 2024లో సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వడానికి నేను ఓటు చీలిపోకూడదు అన్న ఒక నినాదాన్ని తీసుకొచ్చాను ఆ ప్రకారమే నేను అడుగులు వేస్తా ఉన్నాను మనందరినీ కులాలుగా వేరు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు మాట్లాడేది కులాలని నేను మాట్లాడితే పవన్ కళ్యాణ్ కులాల గురించి మాట్లాడతాడు కులాల గురించి మాట్లాడతాడని అలాంటి మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను నేను ఏ రోజును కూడా నా తండ్రి ఒక సోషలిస్ట్ భావాలున్న వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వ్యక్తి నా తండ్రి నిర్బంధం ఉన్నప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు నా తండ్రి సో నాకెప్పుడు కులం కంటే కూడా మానవత్వం చాలా గొప్పది నాకు అలాంటి నేను అలాంటి కుటుంబం నుంచి వచ్చాను నేను అలాగే కులాన్ని నేను ఎలా చూస్తానంటే అది మన భారతదేశపు ఈ సోషల్ స్ట్రక్చర్ అది మన సామాజిక నిర్మాణం అది పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పనిచేస్తాను అంతకుమించి నాకు దానికి అంత నిజంగా తెలియదు నాకు అంతకుమించి ఈ రోజుకి నా స్నేహితుడు మొన్న 2014 2016లో ఎప్పుడో నా స్నేహితుడు ఆనంద్ సాయ్ చిన్నప్పటి నుంచి నాతో పాటు ఉన్నాడు ఆనంద్ సాయ్ నా కులం తెలియదు నాకు ఎప్పుడో మొన్న ఈ యాదాద్రి ఆలయం కడతా ఉంటే అప్పుడు ఏదో ఒక సందర్భంలో మాట వస్తే అప్పుడు అర్థమైంది తను విశ్వకర్మ కుటుంబానికి చెందినవాడని చెప్పి ఇంకా నా స్నేహితుల దగ్గర ఎప్పుడు నేను కులం ఎప్పుడు అడగల గుణాన్ని చూసి ఇష్టపడ్డాను కానీ మనిషిని ప్రతిభని సమర్థతను చూసి ఇష్టపడ్డాను కానీ కులం వల్ల నేను గుండెలో దగ్గర తీసుకోలేదు
కులం గురించి మాట్లాడుతూ ఉంటే ఇది మన సోషల్ స్ట్రక్చర్ ఇది జగన్ లాగా వారి ప్రభుత్వం లాగా అన్ని కీలకమైన పదవులు ఒక కులంతో నింపే అలాంటి ఆలోచన విధానం నాకు నాకు లేదు సర్వజ్ఞుడు లాంటి 16 శతాబ్దంలో ఉన్న ఒక తత్వవేత్త కవి రాసింది సూర్యకాంతి ఇంటిని బట్టి భేదభావం చూపిస్తున్నాను ఎక్కువ తక్కువ చూస్తున్నా ఎక్కువ తక్కువ కులమని చూడదు సూర్యకాంతి దేవుడు మెచ్చిన వాడే గొప్ప కులస్తుడు సర్వజ్ఞ అని చెప్పి సర్వజ్ఞుడు రాసింది నా గుండెలో ఉండిపోయింది మనిషి గుణం ప్రతిభ సమర్థతను చూసేవాళ్ళం తప్ప అలాగే కూర్చోబెట్టి మా వాడని చెప్పి దగ్గర తీసుకునే ఉద్దేశం లేదు ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్నది నా అభిమానులు పోరాట యాత్రలో నా అభిమానులు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారు చాలా బాధాకరమైంది నేను పోరాట యాత్ర పైకిరావుపేటలో వస్తా ఉంటే 2018లో నాకు తోరణాలు కడతా నాకు పోస్టర్లకి ఏదో ఇలాంటి పోస్టర్కి ఏదో దండలేస్తా విద్యుద్ఘాతం జరిగి చనిపోయారు నా అభిమానులకు వెళ్తే పాప వెళ్తే చాలా ఒక చిన్న రూమ్ ఉందే ఉండింది ఒకళ్ళేమో బీసీ కులానికి చెందిన శెట్టి బలుజులు ఇంకొకళ్ళేమో రజక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నాకు ఎప్పుడు కూడా ఒకళ్ళు లేడు నాకు అన్న అని చెప్పి ప్రాణంగా పెట్టి నా రెల్లి సోదరులు నా లిల్లి సోదరుమేళ్ళు ఉన్నారు అలాగే నేను నీళ్ళల్లో గజయెత్తగాళ్ళ నీళ్ళల్లో దూకి నన్ను గుండె పెట్ట గుండెలకు హద్దుకునే నా కాకినాడలో గుండెలకు హద్దుకునే నా నా సోదరులు ఉన్నారు నా మత్స్యకార సోదరులు ఉన్నారు నేను ఏ రోజున కూడా కులం అనేది మన సామాజిక నిర్మాణంలో రాజ్యాంగంలో కొన్ని మన గతంలో జరిగిన కొన్ని విధి విధానాల వల్ల కొంతమందికి దూరంగా అయిపోయారు అభివృద్ధికి సామాజిక దూరం ఉండటం వల్ల వాళ్ళందరికీ రాజ్యాంగ రక్షణ కల్పించింది అలాంటి వాళ్ళకి అండగా ఉండేవాడే తప్ప కులాన్ని చూసి కేవలం నా కులంతో నింపుకోవాలి జగన్ లాగానే ఉద్దేశం నేను లేనివాడిని సూర్యకాంతి చూపించింది కదా భేదం వెలుగు ఇలా చూపిస్తుంది ఈ కులం ఇలాంటి వెలుగే ఉంది ఇది ఒకళ్ళ మీద ఒకలా చూపించింది కదా అలాగే నేను అలాంటి భావాలు ఉన్నవాడిని తప్ప ఒక కులంతో కీలకమైన పదవులన్నీ నింపే వ్యక్తిని కాదు అలాంటి జరగనివ్వకుండా వచ్చే ప్రభుత్వంలో చూసుకునే బాధ్యత జనసేన తీసుకుంటుంది ఈ రోజున మీకు ఉద్యోగాలు లేవు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ని పట్టి పీడిస్తున్న ఈ వైసీపీ మహమ్మారికి మీకు ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ మహమ్మారికి 30,000 మంది ఆడపిల్లలు రక్షణ లేకుండా వదిలేసిన ఈ వైసీపీ మహమ్మారికి 2019 ఆలయాలను కూల్చేసిన ఈ వైసీపీ మహమ్మారికి పురోహితుల్ని వేల వేసిన ఈ వైసీపీ మహమ్మారికి 2.5 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి మొండి చూపించిన వైసీపీ మహమ్మారికి రైతాంగానికి కన్నీరు పెట్టిస్తున్న వైసీపీ మహమ్మారికి వీటన్నిటికీ ఒకటే వ్యాక్సిన్ జనసేన టీడీపీ వ్యాక్సినే వైసీపీ మహమ్మారికి మందు వైసీపీ గుర్తు ఏంటి మీరు చెప్పండి ఫ్యాన్ ఆ ఫ్యాన్ తిరగదు తిప్పుదా ఉంటే కరెంటు ఛార్జీలు ఎక్కువ ఫ్యాన్ అంతంత దూరం ఉంటుంది వైసీపీ ఫ్యాన్ కానీ జనసేన గ్లాస్ చూడండి గొంతుకి దాహం తీరుస్తుంది జనసేన గ్లాస్ అలాగే మన తెలుగుదేశం సోదరులు ఉన్నారు వారి సైకిల్ని ఒక పాయింట్ ఏ నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తీసుకెళ్ళగలదు నేలకు అంటు పెట్టుకుని ఉంటుంది సైకిల్ గొంతుకి దాహం తీర్చగలదు జనసేన గ్లాస్ ఈ రెండు కలుస్తున్నాయి ఈ వైసీపీ మహమ్మారిని తన్ని తరిమేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ సీలింగ్ ఫ్యాన్ కరెంట్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు పోనీ ధైర్యం వేసి వేద్దామా అంటే పెరిగిపోయిన ఖర్చులు సో ఆఖరికి మనకు ఫ్యాన్ ఏం చేశారు మన వైసీపీ అభివృద్ధిని మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వైసీపీ ఫ్యాన్ కి గురేసేసాం మెగా డిఎస్సి నిరుద్యోగుల్ని వైసీపీ ఫ్యాన్ కి ఉరేసేశారు నేను కష్టకాలంలో చాలా కీలకమైన పరిస్థితులు తీసుకుంటాను అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు
నీ ప్రతికూల పరిస్థితుల్లోనే నీ గుణగణాలు బయటపడతాయి. నువ్వు ఎవరి పక్షం అని నేను ఎవరికి లేకుండా నేను ఒక్కనే వెళ్ళిపోవచ్చు, బీజేపీతో పాటు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అది ఓట్లు వస్తాయి. కానీ ప్రభుత్వాన్ని స్థాపించే ఓట్లు వస్తాయా లేదంటే గెలుపు అంచులు దాకా వచ్చే ఓట్లు వస్తాయా నాకు తెలియదు. ఎంతమంది అసెంబ్లీకి వెళ్తామో తెలియదు. నేను ఈసారి 2024 ఎన్నికలకి నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోవాలి, నా కోసం కాదు మీకోసం. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రామాయ స్వస్తి రావణాయ స్వస్తి అని చెప్పి గోడ మీద పిల్లుల్లో కూర్చునే వ్యక్తిని కాదు నేను. ఒక పక్షం తీసుకుంటాను, నేను ఖచ్చితంగా ఒక సైడ్ తీసుకుంటా. దానివల్ల కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, కానీ ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన టీడీపీ కలిసే వెళ్తున్నాయి. వెళ్తాం, ప్రభుత్వం స్థాపిస్తాం. మీకు జగన్ ఈ మధ్యన మాట్లాడుతూ 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాల్ని మేమే గెలుస్తామని మళ్ళీ బింకాలు పలుకుతా ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. అలైడ్ ఫోర్సెస్ అన్ని అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ దురాఘాతాలకి ఎదురుటి పోరాటం చేస్తున్నప్పుడు హిట్లర్ తన బంకులో కూర్చొని ఇంకా మన అడ్వాన్స్ అయిపోతున్నాం, ఇంకా జర్మనీ యుద్ధం విజయాలు సాధిస్తుందని చెప్తానే ఉన్నాడు. అలా చెప్తా చెప్తా ఉంటే చివరికి బెర్లిన్లోకి రష్యన్ సేనలు వచ్చినా కానీ అలా చెప్తా ఉంటే చివరికి అతను బంకర్లో ప్రవేశించినప్పటికి అప్పుడు అర్థమైంది నేను ఓడిపోతున్నాను. జగన్ పరిస్థితి కూడా అదే. ఈ రోజున 175 కాదు 175 నువ్వు 15 వస్తే గొప్ప నువ్వు కదా. నేను కులాల మధ్య గొడవలు పెట్టను. నేను నన్ను తిట్టడానికి అందరూ కాపుల చేత తిట్టిస్తాను. నన్ను తిట్టాలంటే కాపులే తిట్టాలా, లేదంటే నన్ను కాపులకి నేను బీసీలు గొడవలు బీసీల చేత తిట్టిస్తారు, లేదంటే ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు. జగన్ చాలా పిల్ల వేషాలు ఇవన్నీ నువ్వు చేసేది అమెచ్యూరిస్ట్ బిహేవియర్ కదా ఇది. మా చిన్నప్పుడు కూడా చేయలేదు ఇలాంటి. నేను వీటికి పడిపోతాను అనుకుంటున్నావా? నేను మనుషుల్ని తిట్టే వాళ్ళ కులాన్ని నేను చూడను. నన్ను ఒక ఎస్సీ ఎమ్మెల్యే తిట్టినా, కాపు ఎమ్మెల్యే తిట్టినా, లేదంటే బీసీసీ ఎమ్మెల్యే తిట్టినా నేను వ్యక్తినే చూస్తాను తప్ప వారి కులాన్ని చూడను. అందుకని నా దగ్గర ఇలాంటి పన్నాగాలు నా దగ్గర పనిచేయు జగన్. కొంచెం నువ్వు మార్చుకోము, కొంచెం మెచ్యూర్డ్గా కొంచెం ఆలోచించి కొంచెం ఎదుగు చెప్తాను. నీకెవరు మీ సలహాదారులు ఎవరు ఇస్తున్నారు ఇలాంటి సలహాలని, ఈ చర్చ సలహాలను కొంచెం మార్చుకోండి సరే. భవిష్యత్తులో నేను మీకోసం ఎందుకు ఉండాలి, నెక్స్ట్ తరం యువతకు ఎందుకు ఉండాలి అని అడుగుతున్నానంటే, నేను యువత మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. నేను ఒక 10 సంవత్సరాలు పనిచేస్తానేమో మన నేల కోసం, 2047కి మిమ్మల్ని మీలో నుంచి ఇక్కడున్న ఆడపడ యువతుల్లో నుంచి, సరి కొత్త తరం యువతుల్లో నుంచి, యువతి యువకుల్లో నుంచి బలమైన నాయకత్వం రావాలని కోరుకునేవాడిని నేను. జనసేనకి చాలా మంది నాయకులు అండగా ఉంటామని వస్తా ఉంటే కూడా పెద్దవాళ్ళు సీనియర్లు నాకు తీసుకోవడానికి చాలా భయం, వీళ్ళు నిలబడతారా లేదా. మీరందరూ చాలా ప్రేమతో వస్తారు నా దగ్గరికి, మీ ప్రేమను ఎవరన్నా మిస్యూజ్ చేస్తారేమో, దుర్వినియోగం చేస్తారేమో, మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారని భయంతో నేను ఒకటే చెప్తాను సార్, నేను మీరు వస్తే సంతోషిస్తాను. మనోహర్ గారిలాగా వచ్చారు, మనోహర్ గారు ఒక రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి సభాపతిగా ఉండి 2016 నుంచి ఆయన నాతో మాట్లాడుతూ ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, ఏలసిన ఒక సమయం ఇవ్వండి, ఎందుకంటే మీరు చేస్తున్న ప్రయాణం నాకు చాలా బాగుంది కానీ నాకు కొంచెం సమయం కావాలి ప్రిపేర్ అవ్వడానికి. నేను మీరు ఓడిపోయిన 2019 ఎన్నికలు మీ వెన్నంటి నిలబట్టడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, ఆ రోజున వచ్చిన రోజు నేను మీ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి ఓటమికి సంసిద్ధుడై వచ్చాడు మా మనోహర్ గారు. అలాంటి నాయకుల కోసం ఎదురు చూస్తున్నాను జనసేన, వేరే పార్టీలో నాయకులు కూడా మీ ఆకాంక్షల కోసం, మీ ఆశయాల కోసం జనసేనలో కోసం మనస్ఫూర్తిగా నేను గుండెలకు హత్తుకుని మరి తీసుకుంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే చరిత్రలో ఇండియన్ హిస్టరీలో 1907లో బెంగాల్, ఒక రాష్ట్రంగా ఉన్న బెంగాల్
రాష్ట్రంగా విడిదీశారు మన తెలంగాణని ఆంధ్ర విడిదీసినట్టుగా 2007 లో లార్డ్ కర్జన్ విడిదీస్తే దేశం మొత్తం దేశంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి అందరూ నాయకులు సు పటేల్ నెహ్రూ అందరూ ఏకమయ్యి బెంగాల్ డివిజన్ 5 సంవత్సరాల తర్వాత తిరిగి వెనక్కి తీసుకునేలా చేశారు ఈ మాట ఎందుకు వచ్చిందంటే ఏ ప్రస్తావనకు వచ్చిందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు ఒక రాష్ట్ర విభజన జరుగుతుంటేనే బ్రిటిష్ టైంలో మీరు అందరూ జాతీయ స్థాయిలో నాయకులందరూ వచ్చి ఇంత అడ్డుపడ్డారు కదా విభజన ఎదుర్కొన్నారు రాష్ట్ర విభజనని అలాంటిది భారతదేశం రెండు దేశాలుగా విడిపోతుంటే పాకిస్తాన్ ఇండియాగా మీరు ఎందుకు ఇంత గోల చేయలేదు ఎందుకు నిలబడలేదంటే ఆయన అన్న మాట మాకు వయసు వచ్చేసింది మేము కొత్త తరం నాయకుల్ని తయారు చేయలేకపోయామని అందుకని ఆ అనుభవమే నన్ను 2047కి మీలో నుంచి మెరికిల్ లాంటి యువత యువకుల్లో నుంచి బలమైన నాయకత్వం రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకునే నాయకత్వం జనసేన తీసుకురావాలని నేను ఒక ఆశయంగా కంకణంగా ఒప్పిస్తున్నాను. మనందరినీ కులాలు కులాలు కులాలుగా విడగొట్టి యువతని కానీ సమాజాన్ని కానీ చీల్చేస్తా ఉన్నారు. రాజకీయం తాలూకు ముఖ్య కర్తవ్యమే మనలో ఉన్న సమగ్రతని ఏకాకిగా చేయటమే రాజకీయం తాలూకు కర్తవ్యం. జగన్ దాంట్లో చాలా చాలా బలంగా చేస్తా ఉన్నారు. దానికి విరుగుడు జనసేన ఉందనుకోండి అలాంటి జరగనివ్వకుండా. మన ప్రధానమంత్రి గారికి ఒక సభలో వెళ్ళినప్పుడు ఎన్డీఏ మీటింగ్లో చెప్పినప్పుడు ఒకటే చెప్పారు, ఈ దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత. మేమంతా యువత యువకులం. ఈ దేశ నిండు స్వప్నాలం కలల ఖనిజాలే మా గొంతు. ఈ దేశపు సమగ్ర సంకల్పం అనేది శేషేంద్ర గారు చెప్పినట్టుగా నాకు మీ భవిష్యత్తు కోసమే నా మొత్తం మీ భవిష్యత్తు కోసమే జనసేన ఉంది గుర్తుపెట్టుకోండి. నా బిడ్డల భవిష్యత్తు కోసం నేను లేను ఇక్కడ. నా బిడ్డల భవిష్యత్తు కోసం నిజంగా నేను ఆలోచించను. మీ భవిష్యత్తు నాకు చాలా చాలా ముఖ్యం. ముగింపు వాక్యాలుగా మార్పే కావాలని కోరుకుంటే మీకు ఇంత జ్ఞానం ఉంది నేను చెప్పక్కర్లేదు. మీరు ప్రతి కష్టాలను చూస్తూ ఉన్నారు, ఇంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ రోజున జగన్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే రెండు ప్రైవేట్ ఆస్తులు ఒక ఇల్లు ఇంకొకరికి అమ్మాలనుకుని క్రయావిక్రయాలు జరిగినప్పుడు దాని ఒరిజినల్ పేపర్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయంట. మీకు చిన్న సర్టిఫికేట్ ఇస్తారంట, డిజిటల్ సర్టిఫికేట్ అసలు ప్రభుత్వాల దగ్గర ఉంటాయంట. వాళ్ళు ఆలోచన చూడండి, రేపు పొద్దున మీ ఆస్తి కావాలంటే స్థానికంగా విలేజ్ సెక్రటరీలో ఉన్న వ్యక్తులు కూడా చిన్నప్పటి ఎమ్మెల్యే వార్డు మెంబర్ కూడా వైసీపీ వార్డు మెంబర్ కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ గురి చేయొచ్చు. అంటే అంత దారుణంగా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు. మన ఆస్తి పేపర్లు మన స్టాంప్ పేపర్లు మన దగ్గర ఉండాలి కానీ ప్రభుత్వం దగ్గర ఉండటం ఏంటి? అందుకని దీన్ని ఇట్లాంటి చాలా తప్పుడు ఆలోచనలు దురాలోచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి 217 జీవో పట్టుకొచ్చారు. దానిని అడ్డగోలుగా చించేశాను నేను ఆ రోజున నరసాపురంలో. అంటే ఇంత దారుణాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకని భవిష్యత్తులో ఇంకొకసారి వైసీపీని రానివ్వకుండా చేయడమే మన ప్రధాన కర్తవ్యం. మీకు తెలుసు ఏం చేయగలం మనం ఎంత ఉంది అంటే తప్పు జరుగుతుందని తెలుసు మీకు. మీరు ఒకసారి అందరూ ఒక అవగాహనతో సంత్ కబీర్ చెప్పిన మాటలు మీకు గుర్తు చేస్తా ఉన్నాను. విత్తులో నూనె ఉన్నట్టుగా శకుముఖి రాళ్ళలో నిప్పు ఉన్నట్టుగా నీలోనే దేవుడు ఉన్నాడని నువ్వు నీలోనే దేవుడున్నాడు నువ్వు గ్రహించి నువ్వు మేల్కొంటే మేల్కో, లేదంటే అది నీ చాయిస్ అని చెప్పి సంత్ కబీర్ దాస్ చెప్పింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వల్ల ఎన్ని తప్పులు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు. ఇంకా జగన్ నా కులం నా పార్టీ అని మీరు కనుక నిర్ణయించుకుంటే అది మీ చాయిస్. అది అలా కాకుండా జనసేన తెలుగుదేశంకి మీరు అండగా ఉంటామని మీరు కనుక మనస్ఫూర్తిగా నమ్మితే రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం ఆ బాధ్యతని మాకు అప్పచెప్తున్నట్లయితే నేను మీకు మాటిస్తున్నాను. తప్పు జరిగితే నేను తిరిగి గొడవ పెట్టుకునే వ్యక్తిని మీకు అది కూడా మాటిస్తున్నాను. తప్పు జరగనివ్వని సార్, పని చేయిస్తాం పని చేద్దాం. ముఖ్యమంత్రి స్థానమే కనుక వస్తే సంతోషంగా స్వీకరిస్తాం, కానీ బాధ్యత ప్రథమ కర్తవ్యం మీ భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, ఆడబిడ్డల భవిష్యత్తు, నిరుద్యోగుల భవిష్యత్తు,
వచ్చే తరం భవిష్యత్తు మన ఆర్థికాభివృద్ధి పరిశ్రమలు అలాగే మనకి 900 కిలోమీటర్ల పై చిలుకుని మన తీర ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ కులాలు అయితే వెనకబడి ఉన్నాయో, వడ్డెర కులాలు కానీ, రెల్లి కులాలు కానీ, ఎస్సీ ఎస్టీ కులాలు కానీ, అలాగే అన్ని కులాలు ఆర్థికంగా వెనకబడ్డ కాపు కులాలు కానీ, అలాగే మిగతా అన్ని కుల అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో, శూద్ర అగ్ర కులాలు, వీటన్నిటికి కూడా నేను కులాన్ని వెనకపాడుతున్నాను గుర్తించి ముందుకు తీసుకెళ్లేవాడిని తప్ప నేను కులాన్ని నా కోసం నేను వాడుకునే వ్యక్తిని కాదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ 4వ విడత వారాహ విజయయాత్రకి మనస్ఫూర్తిగా మీరందరూ వచ్చి మద్దతు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగింపు వాక్యాలుగా బిఫోర్ వి సే హలో ఏపీ బై బై వైసీపీ చెప్పబోయే ముందు రాజకీయంలో పట్టు విడుపు ఉండదు. జగన్ వాళ్ళ నాన్నగారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనకు కూడా పట్టు విడుపు ఉన్న రాజకీయ నాయకుడు. జగన్ కి పట్టు విడుపు లేదు. ఒకసారి వైసీపీ నాయకులందరూ ఇంకోసారి మీకు జాగ్రత్త చెప్పు, మీకు చిన్న సూచనే, మా వాడు చాలా బలవంతుడు మొండివాడు అనుకుంటే ఒకటి చెప్తున్నా, ఒకసారి మనం వీడియోలో చూస్తున్న యూట్యూబ్ వీడియోస్ లో సింహం బోన్లకు పిచ్చోడు దూకేస్తాడు, అది ధైర్యం కాదమ్మా, అది పిచ్చ, అది తెగింపు కాదు, దాన్ని మతిమాలిన తనం అంటాం. అలాగే మీ నాయకుడు చేస్తుంది, మీరందరూ ధైర్యం అనుకుంటున్నారేమో, గెలిచే ధైర్యం అనుకుంటున్నారేమో కాదు, జాగ్రత్త, అది కొంచెం జాగ్రత్త. ప్రాబ్లం ఏమవుతుందంటే రేపు రక్షించడానికి మళ్ళీ మేమే రక్షించాలి. మళ్ళీ వచ్చి అన్న ఆ రోజు తప్పు జరిగిపోయిందన్న అంటే మళ్ళీ మేము మా జనసేన దగ్గరికి రావాలి, అప్పుడు మళ్ళీ నేనే మాట్లాడాలి అని, అందుకని జాగ్రత్త. రేపొద్దున వైసీపీ నాయకులు తిట్టబోయే ముందు, మా వాళ్ళ మీద కేసులు పెట్టబోయే ముందు, జనసేన కార్యకర్తల మీద కానీ, మహిళల మీద కానీ, తెలుగుదేశం నాయకుల మీద కానీ, ఎవరి మీద కేసులు పెట్టబోయే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ తప్పు చేస్తే, జగన్ ఉన్నాడని చెప్పి మీరు రెచ్చిపోతే మళ్ళీ రేపొద్దున రక్షించాల్సింది జనసేన అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నాకే కొంచెం మానవత్వం ఉంది. హలో, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకటే చెప్పారు, నాకు ఆయనతో విభేదాలు ఉన్నాయి. రేపొద్దున ఆయన సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు రేపొద్దున విభేదాలు వచ్చినా నేనేం ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ప్రజల కోసం విభేదాలు వస్తాయి, కాకపోతే ఈసారి రావని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా, ఖచ్చితంగా నమ్ముతున్నా. నేను ఆయనతో విభేదించింది క్యాపిటల్ గురించి, చిన్న క్యాపిటల్ సరిపోద్దని, లేదంటే స్పెషల్ కేటగిరీస్ అంటే పాలసీ విధానాలు. నేను ఒక వ్యక్తిని నిందించలేను, నేను అంత తకామని. ఇవన్నీ కూడా ఆయన మీద పెట్టిన కేసులు అన్నీ జయించి ఆయన నిర్దోషిగా బయటకు వస్తాను మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అమరగడ్డ తరపు నుంచి, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా, ప్రతి ఒక్కరికి, నాయకులకి, అలాగే లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది మన రాష్ట్రం కోసం చేస్తున్న యుద్ధం, కేవలం మా జనసేన లేదంటే టీడీపీ కోసమో కాదు, ఇది ప్రజల కోసం చేస్తున్న యుద్ధం. దీంట్లో మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి ఆదరాభిమానాలు కావాలి, వీటన్నిటితో పాటు మీరు ఓటు మాకు ఇవ్వాలి. నా దగ్గర డబ్బులు లేవు, మీరే మీ ఓటు ఒక 5 రూపాయలు వర్త చెప్పి కొనేసి నాకు వేసాను, దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేయడం. ఈసారి తప్పు జరగనివ్వం. ఆంధ్రప్రదేశ్ మీరు ఒక దశాబ్దం కావాలి. జగన్ చేసిన ఘాతుకానికి, దౌర్జన్యానికి, దోపిడీకి తిరిగి ఆంధ్రప్రదేశ్ని ట్రాక్లో పెట్టాలంటే ఒక దశాబ్దం కావాలి. దశాబ్దం పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ, రాష్ట్ర నిలకడగా ఉండే ప్రభుత్వాన్ని కానీ తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మెగా డిఎస్సీ నిరుద్యోగులు, మీకు మొండి చేయి చూపించిన జగన్ ప్రభుత్వానికి, ఆడబిడ్డలకి మీకు క్షేమం లేకుండా చేసిన ప్రభుత్వాలకి, రైతాంగానికి మొండి చేయి చూపించిన ప్రభుత్వానికి,
సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మొండి చేయి చూపించిన జగన్ ప్రభుత్వానికి వీటన్నిటిని వెనక్కి తోలాలి, తిరిగి ప్రభుత్వంలోకి రాకుండా చేయాలంటే ఒకటే ఒక నినాదం, అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి, అరాచకం పోవాలి అంటే జగన్ పోవాలి, జగన్ బాగుండాలి అంటే జనం బాగుండాలంటే జగన్ పోవాలి. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయేశ. నాకు పింగళి వెంకయ్య గారి తిరిగిన నేలలో బందర్లో ఉన్నప్పటికీ కూడా నేను దీన్ని మొత్తం ఒకటే యూనిట్గా చూస్తూ ఉన్నాను. ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయన స్మరించుకుంటూ భారతమాతకి జయజయాలు చెప్తూ మీ అందరి భవిష్యత్తు కోసం వినమ్రతతోటి పనిచేస్తామని తెలియజేసుకుంటూ జగన్ వస్తే ఇంకోసారి పారిపోతాం, మేము ఇక్కడ ఉండలేమని చెప్తా ఉన్నారు. మన నేల విడిచి మనం ఎందుకు పారిపోవాలి? కృష్ణానది ఈ నేలను విడిచి పారిపోద్దాం. జగన్ వస్తే మనం ఎందుకు పారిపోవాలి? జగన్ పారిపోయేలా చేద్దాం, మనం పారిపోవద్దు, మనం నిలబడదాం, జగన్ని పారిపోయేలా చేద్దాం. జై జనసేన, జై హింద్. త్రినేత్ర భీకరాగ్ని నీలమైటు దర్శన ప్రభాసమాన తేజమై ప్రచండ చండ ప్రళయకాల రుద్రమై మడ్డ మడ్డ మన్మినాద విలయ ఠమరునాదమై గద్ద 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 గాయమాన తేజమై వస్తున్నాయి వస్తున్నాయి పవన్నామ రథ చక్రాలు జగన్నాటకానికి నెరవించే పవనాస్త్రాలు.
వచ్చే నైరుతి పవనాలు పడుగుల బతుకుల్లో నైరాశ్యం పోగొట్టే ఆశల పవనాలు మగువా మగువాని సౌభాగ్యం కాపాడే రక్షణ కవచాలు శాంతి భద్రతలకు ప్రాణవాయు అందించే సంజీవని పవనాలు కురుక్షేత్రానికి చుట్టానిక శ్రీకారం చుట్టానిక శ్రీకారం పరాచకం కుమాపు ఆగ్నేయాస్త్రాలు కకాకోరు గోపిలిపై నాగాస్త్రాలు మార్గం కుమ్మురేతి అవి తిరిగి చెండాడి రాక్షస విధానాల పా